అయిపోయింది ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాయి గడియల్. 58 రోజులు ఉంది ఇంకా. ఆ మహా సాయి దివ్య రక్ష కవచ యంత్రం ప్రతిష్టాపన. ఈ పౌర్ణమి, అక్టోబర్లో వచ్చే పౌర్ణమి, నవంబర్లో వచ్చే పౌర్ణమి, ఈ రెండు పౌర్ణములు, అక్టోబర్ ఈ పౌర్ణమి నేను చెప్పేశాను, నవంబర్లో వచ్చే పౌర్ణమికి కూడా యంత్రాన్ని ఎలా పూజించాలో చెప్తాను, డిసెంబర్లో వచ్చే పౌర్ణమి మార్గశిర శుద్ధ పౌర్ణమి. యాజ్ పర్ సాయి సచ్చరిత్ర బాబా 72 గంటలు మహాసమాధి చేసిన సమయం అని చెప్పి ఉంది మనకి. కాబట్టి మార్గశిర శుద్ధ పౌర్ణమి నుండి, మహాయంత్రము నుండి, మహా సాయి దివ్య రక్షా కవచ యంత్రాలయం అక్కడ ఉండే ఆ దైవిక శక్తిని ఈ యంత్రాలకి అనుసంధానము చేయబడుతుంది. ఈ అనుసంధానము చేసేటప్పుడు మిమ్మల్ని నేను ప్రతి వీడియోలో చెప్తాను, అప్పుడు నేను చేసే సమయంలో మీరేం చేయాలి, ఆ రెండు అనుసంధానం ఎలా చేస్తామనేది కూడా చెప్తాను. కాబట్టి తొందరగానే సాయి దివ్య రక్షాకు వచ్చే యంత్రాలు తెప్పించుకునేవారు తెప్పించుకోండి, ఎందుకంటే ఈ 2 నెలల వ్యవధి ఉంది ఇంకా. కాబట్టి మీరు చక్కగా తెప్పించుకునే ప్రయత్నం చేయండి, తెప్పించుకోండి. అలాగే చాలా మంది సంతోషపడ్డారు, అడుగుతున్నారు, పేరు పూర్తిగా చెప్పలా, ఎస్కే, ఓం సాయిరామ్, బ్లెస్ మై ఫ్యామిలీ, తప్పకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, చల్లగా ఉండాలి, సాయి కృప్త పూర్ణమైన ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆశీర్దిస్తుంది. కాబట్టి 1 కేజ్ ఏదైనా సరే, 2 కేజ్, 3 కేజ్, 5 కేజ్ టైం ఉంది కాబట్టి ప్రశాంతంగానే ఎవరెవరు అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, యంత్ర ఆలయంతో సహా కలిపి మనం వేసుకున్న దాని ప్రకారం వెళ్ళే బడ్జెట్ చిరస్థాయిగా ఆ మందిరాన్ని, ఆ యంత్రాలయాన్ని చూసినప్పుడల్లా మా భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది. ఆ బాబా మమ్మల్ని ఆ రోజు సమాధి మందిరం కట్టడంలో మనం పాల్గొని ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే గోపాలరావు బూటి ఒకటే కట్టేశాడు. కానీ ఈసారి విశేషమైన యంత్రాలయాన్ని మనం నిర్మాణం చేసుకోబోతూ ఉన్నా, ఆ యంత్రాలయంతో పాటు సాయినాథుడు దివ్యమంగళ స్వరూపాన్ని కూడా ప్రతిష్టాపన చేసుకోబోతూ ఉన్నా. చాలా ఎన్నో విశేషాలు చాలా చాలా ఉన్నాయి, రాబోయే రోజులు ఇంకా చెప్తాను. నవంబర్ 27 దాదాపుగా మనము మనమందరం కలిసి సాయి ఆదేశంతో ప్రయత్నం సంకల్పించుకొని శ్రీ సాయి దివ్య రక్షా కవచ మహాయంత్ర ఆలయాన్ని నిర్మాణం చేసుకోబోతున్నాం, యంత్ర ప్రతిష్టను జరుపుకోబోతూ ఉన్నాం. ఇందాక వాళ్ళు మార్నింగ్ మాట్లాడుతూ యంత్రం డిజైన్ అంతా కూడా ఇంకా దాదాపు స్టోన్ అంతా ఫైనలైజ్ అయిపోయింది. ఇవాళ పొద్దున మాట్లాడుతూ మా ఎవరైతే శిల్పి ఉన్నాడో, మన ఆస్థాన శిల్పి, అతనితో మాట్లాడుతూ ఉండగా యంత్రము ఎంత, 500 కేజీస్ కదా అన్న నేను. 5 టన్ అంటే 500 కేజీస్ కదా, 5 టన్ కాదు స్వామీజీ, 10 టన్ పోతుంది మన యంత్రము, ఎందుకంటే 5x5లో చెక్కుతున్నాం, 3 స్టేజెస్గా వస్తుంది, మీరు ఇచ్చిన డిజైన్ సామాన్యమైంది కాదు ప్రపంచంలో, నాకు తెలిసి మా తాత ముత్తాతలు కూడా ఇట్లాంటి చెక్కలేదు ఎప్పుడు, సామాన్యమైన మాకు చూస్తేనే అర్థమవుతుంది ఆ యంత్రము అని. 10 టన్ అంటే నాకు డౌట్ వచ్చింది, చూడండి కొన్ని సందర్భాలు దృష్టి పెట్టాం, ఎంత అయ్యా టన్ అంటే 100 కేజీలే కదా, అదేమిటి స్వామి గురుగారు మీరు నన్ను హాస్యమా జోకా నన్ను టెస్ట్ చేస్తున్నారా, 1000 కేజీలు కదా. ఇప్పుడు యంత్రం ఏమిటి పరిస్థితి అంటే 10,000 కేజీల బరువుతో యంత్రం జరగబోతుంది నిర్మాణం, 10 టన్, 10 టన్నులు 5x5 స్టోన్. నిమిషం నిజంగానే నాకు కళ్ళు బయర్లుగా మినిట్టే ఆగరు, నేను మళ్ళీ మాట్లాడుతా. 10 టన్నుల బరువుతో మహాయంత్రం శ్రీ సాయి దివ్య రక్షా కవచ మహాయంత్ర స్థాపన చేయబోతున్నాం. నాకు తెలిసి ఎక్కడ ఇంత పెద్ద మహాయంత్రము ఉండదు, ఉండబోదు కూడా. ఈ రోజున మనమందరం ఎంతో అదృష్టవంతులం, అటువంటి భాగ్యాన్ని మనం పొందబోతున్నాం, కనులారా మనం వీక్షించబోతున్నాం, సాక్షిగా మారబోతున్నాం జరగబోయే కార్యక్రమానికి, మనందరి సంకల్ప బలాలతో నిర్మాణం కాబోతుంది. సామాన్యమైన విషయం కాదు ఇది, మనందరి పూర్వజన్మ సుకృతం, ఒకటే సంకల్పం, ఈ వ్యవస్థ, ఈ ప్రపంచం సుభిక్షంగా ఉండాలి, అలజడులు తగ్గాలి, ధైర్యం పెరగాలి, ప్రపంచం మామూలు యథాస్థితికి రావాలి,
ప్రజలు వారి వారి జీవన విధానాన్ని అంతకుముందు ఎలా గడుపుకున్నారో దానికి మించి ఆ భగవంతుడు కృపతో సాయి భక్తులకు సాయినాథుడు, రామ భక్తులకు రాముడుగా, శివభక్తులకు శివుడుగా, జీసస్ భక్తులకు క్రైస్ట్గా, అల్లా భక్తులకు అల్లాగా, వారి వారి మతాలు అవ్వచ్చు, వారి వారి కులాలు అవ్వచ్చు, వారి వారి ఇళ్ల వెలుపులు అవ్వచ్చు, భగవంతుడు ఒక్కడే. ఆ దైవాలు వారి వారి ఆ రూపాలలో అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ కూడా సురక్షితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ సంకల్పమే సాయి దివ్య రక్షాకోచ మహాయంత్ర స్థాపన. కోరిన కోరికలు తీరాలి 10,000 టన్ వెయిట్తో. దాదాపు 2-3 రోజులు నేను చెప్పిన రోజు నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకు, వినిపించారు కొన్ని వాళ్ళు, ఎలా డొనేషన్ ఎలా ఇవ్వచ్చు మేము, ఏమన్నా ఫార్మెట్ ఉందా, గురువుగారు ఏమన్నా చెప్పారా, మామూలుగా పైపైన చెప్పేశారు కానీ కొంచెం ఏమైనా క్లారిటీ ఇస్తారా అని అడుగుతున్నారు. కానీ ఈరోజు నాకు కూడా క్లారిటీ లేదు. ఈరోజు ఎప్పుడైతే విన్నానో నాకు క్లారిటీ వచ్చింది. 10,000 కేజీలు అంటే 10 టన్ 10,000 కేజీస్ దాదాపుగా, అంటే అది లెక్కేస్తే 9,700 చిల్లర వస్తుంది ఒక టన్నుకి, బట్ ఓవరాల్ 10,000 అది ఎక్సెస్ అవుతుంది. కాబట్టి 10,000 కేజీల బరువుతో అంత పెద్ద శిలను మనం అక్కడ స్థాపన చేయబోతున్నాం. దీనికి నేను అనుకున్నది ఒకటే, ఆ తండ్రి ఇచ్చిన ఆదేశంతో కేజీ వైజ్గా డొనేషన్స్ వీ కెన్ యాక్సెప్ట్. మీరందరూ కూడా ఈ విధంగా పార్టిసిపేట్ చేయొచ్చు. 1 కేజీ 2 కేజీలు 3 కేజీలు 10 కేజీలు 20 కేజీలు 50 కేజీలు 100 కేజీలు 200 కేజీలు 500 కేజీలు 1,000 కేజీలు 2,000 కేజీలు యథా మినిమం 1 కేజీ నుంచి మనం వెళ్ళొచ్చు. 1 కేజీ డొనేషన్, ఎందుకంటే ఎవరెవరైతే ఇందులో సమిధలుగా మారబోతున్నారో, ఎవరెవరైతే దీని నిమిత్తం డోనర్స్గా వస్తున్నారో, అంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారో, మీరందరూ చేయవలసింది ఒకటే, మీ సంకల్పాలను క్లుప్తంగా, పేజీలు పేజీలు కాకుండా క్లుప్తంగా మీ పేరు, మీ గోత్రనామము మీ చేతులతోనే రాయండి, మీ సంకల్పం మీ చేతులతోనే రాయండి. దానిని రాసి వాట్సప్ చేయండి. డొనేషన్స్ ఎవరైతే ఆ పే స్క్రీన్ షాట్తో పాటుగా నేను చేయబోతున్న గొప్ప సంకల్పము, ఒక అద్భుతం ఏంటంటే ఎవరెవరు ఇందులో సమిధులవుతున్నారో ఆ రోజు ఆ యంత్ర ప్రతిష్టాపనలో ఈ సంకల్పాలన్నిటినీ కూడా అందులో వెయ్యటం అనేది జరుగుతుంది. ఫిజికల్గా అన్న అవ్వచ్చు, లేదా పరిపూర్ణంగా వాటిని భస్మం చేసి ఆ భస్మాన్నన్న వేయటం అవ్వచ్చు. ప్రింట్అవుట్స్ తీస్తాం పేపర్స్ అన్నింటినీ కూడా, పసుపు రాస్తాం వాటన్నిటికీ. చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి, రాబోయే రోజులు మీరు అన్ని చూస్తారు. పవిత్రంగా చేసి ఆ పేపర్స్ని, ఎందుకంటే పేపర్ మీద మీరు రాసిందే ప్రింట్ వస్తుందిగా, మీ స్వస్థలతో రాసిందే. ఎందుకంటే ఇప్పుడు కొరియర్లు పోస్టులు చేయటం అంటే సమయం సరిపోదు మనకి. చేసి ఆ యంత్రము ప్రతిష్టాపన చేసేటప్పుడు ఆ యంత్రము ఆ లోపల భాగం ఏదైతే ఉంటుందో అక్కడ ఇవన్నీ పోసి దాని మీద యంత్రాన్ని స్థాపన చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి యథాశక్తి అని అన్న మీ ఇష్టం మీది, మీ అభిప్రాయాలు మీవి. మీకు ఎలా అనిపిస్తే అలా చేయవచ్చు, ఎలా తోస్తే అలా చేయవచ్చు. కాకపోతే ఒక విన్నపం ఏంటంటే ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారో ఇక ఉడతా భక్తికి ఏదైనా సరే చెయ్యొచ్చు. అలాగే కూడా చక్కగా మేము తొందరలో ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నా, అది ఇప్పుడు వద్దులేండి, అది ప్రాక్టికల్ మీకు చూపించి నేను చెప్తాను, అలా కూడా మనం చేయవచ్చు. కాబట్టి 1 కేజీ 2 కేజీలు ఏదైనా సరే, అంటే టోటల్ యంత్రాలయానికి సరిపడే విధంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము. అయిపోయింది కదండి, ఇంక ఫోన్లలో ఇంకా క్లారిటీ వచ్చేసింది మీకు. మీరు మీకని మీ పని మీరు, నా పని నేను చేయవచ్చు. కాబట్టి శ్రీ సాయి దివ్య రక్షా కవచ యంత్రాలయాన్ని అత్యంత వైభవపేతంగా అద్భుతంగా నిజంగా యంత్రము మీకు తొందరలోనే నేను అవన్నీ కూడా యంత్ర నిర్మాణానికి నేను వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళి అక్కడ పూజ అది చేసి ఆ స్టోన్కి ఆ ఫొటోస్ అన్నీ ఆ వీడియోలు అన్నీ కూడా మీకు తొందరలో ఇంకా ఆ తేదీ నిర్ణయం అయిన తర్వాత మీకు ప్రతిదీ మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తూనే ఉంటా ప్రతిరోజు కార్యక్రమం. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై సాయినాథ్.